హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఫోర్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్ కరెంట్ అఫైర్స్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో రెగ్యులర్గా మన ఛానల్లో పేపర్ అనాలసిస్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతున్నాయి వాటిని రెగ్యులర్గా ఫాలో అయితే మీరు ఫ్యూచర్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్లో అండ్ స్టాటిక్ జీకేలో చాలా మార్కులను గెయిల్ చేయడానికి అవకాశం ఉంటుందండి సో ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకునే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ప్రజెంట్ మన దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎన్వి రమణ గారి యొక్క ఎన్వి రమణ గారు ఎన్నో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది సో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది మరమ్మత్తు హక్కుపై సమగ్ర ఫేమ్ వర్క్ను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు సింపుల్గా చెప్తాను చూడండి మనం ఏదైనా ఒక డివైజ్ కొంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ మొబైలే కొన్నామండి మొబైల్ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత దాన్ని రిపేర్ చేయడానికి గవర్ అంటే సో ఒకవేళ డిస్ప్లే పోయినా ఇంకేం పోయినా ఏదైనా సరే వారంటీ అయిపోయిన తర్వాత వాళ్ళు బాగు చేయరు ఛార్జ్ తీసుకుంటారు కదా ఛార్జ్ అనేది తీసుకుంటారు రిపేర్కి ఎంతని సో అలాంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వము మరమ్మత్తు హక్కును రిపేర్ రైట్ టు రిపేర్ అంటే రిపేర్ రిపేర్ చేసే హక్కు రిపేర్ చేయించుకునే హక్కు ఉచితంగా మనకు ఉందని చెప్తుంది అనమాట సో దీని మీద విధి విధానాలు తయారు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారండి సో ఆ కమిటీకి హెడ్గా ఎవరు ఉంటారంటే నిధి కరే ఓకేనా చెప్పాను కదా ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ కొన్నాం దాని వారంటీ అయిపోయిన తర్వాత దాన్ని రిపేర్ చేయించుకోవాలంటే మనం ఛార్జెస్ పే చేయాల్సూ ఉండాలి సో ఇలాంటి ఒక్క మొబైల్ ఫోన్లోనే కాదు ల్యాప్టాప్ డెస్క్ టాప్స్ ఇంకేదైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఇంకే వస్తువు మీద అయినా సరే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి కంపెనీలు ఏం చెప్తున్నాయి అంటే కంపెనీలు వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క పాలసీస్ ఏంటి అంటే సో కొన్న తర్వాత వన్ ఇయర్ వారెంట్ అయిపోయాక మాకు ఎలాంటి సంబంధం ఉండదు అనేది వాళ్ళు చెప్తున్నమాట కానీ వస్తువు వాడేంత వరకు కూడా రిపేర్ చేసే బాధ్యత వాళ్ళకు ఉండాలి అనేది గవర్నమెంట్ చెప్తుంది సో దీనికి సంబంధించి పర్టికులర్గా రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్యూచర్లో వస్తాయి ఇప్పుడైతే వీటికి సంబంధించిన సిఫార్సులు చేయడానికి కావచ్చు వీటి మీద విధి విధానాలు తయారు చేయడానికి ఈ కమిటీ అనేది పనిచేస్తుందండి నిజంగా చాలా మంచి ఆలోచన చెప్పాలి సో ఈ కమిటీకి ప్రజెంట్ కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖకి సో సెక్ర అడిషనల్ సెక్రటరీగా ఉన్న నిధి కరే నేతృత్వంలో ఈ కమిటీని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఏర్పాటు చేసిందండి సాధారణంగా చెప్పాను కదా ఒక వస్తువు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తుంటాయి కంపెనీలు దీంతో ఆ వస్తువును సంబంధించిన విడిభాగాలు అంటే స్పేర్ పార్ట్స్ డిజైన్ విషయంలో పూర్తి యాజమాన్య హక్కును కలిగి ఉంటున్నాయి ఇలా రిపేర్ ప్రక్రియలో కంపెనీలు గుత్తాధిపత్యం వల్ల వినియోగదారుడు ఎంచుకునే హక్కును కోల్పోతున్నాడని కేంద్రం చెప్తోంది దీనికి తోడు ఒక్కోసారి గుర్తింపు లేని చోట రిపేర్ చేయించిన సందర్భాల్లో మనం డబ్బులు కట్టాల్సి వస్తూ ఉంటుంది అయితే ఈ విధంగా ఈ ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కులను కాపాడేందుకు రైట్ టు రిపేర్ను తీసుకొచ్చేందుకు కేంద్రం రెడీ అవుతుంది సో దీని ప్రకారం ఎవరైనా వ్యక్తి ఒక వస్తువును కొనుగోలు చేస్తే దానిపై సర్వహక్కులు హక్కులు అతడిపై తయారీదారుతో సంబంధం లేకుండా దాన్ని నచ్చిన చోట తక్కువ ధరకే రిపేర్ కానీ లేదా మాడిఫై కానీ చేసుకునే హక్కులు వినియోగదారుడికి ఇవ్వబడతాయి దీనివల్ల వినియోగదారుడి హక్కులకు రక్షణ కల్పించినట్లు అవుతుందని చెప్తున్నారు దీనికి తోడు సదరు వస్తువు తయారీదారుడు థర్డ్ పార్టీ బయ్యర్లు సెల్లర్ల మధ్య సమన్వయానికి దోహదం చేస్తుందని చెప్తున్నారు ఈ వేస్టేజ్ని తగ్గించేందుకు ఈ విధానం యూజ్ అవుతుంది కేంద్రం ఏర్పాటు చేసిన ఈ కమిటీ జూలై పదమూడున ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంది సో ఈ మీటింగ్లో కీలక రంగాలు గుర్తించారు వ్యవసాయ పరికరాలు మొబైల్ ఫోన్లు ట్యాబ్లెట్లు గృహ వినియోగ వస్తువులు ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో రైట్ టు రిపేర్ కింద తీసుకురావాలని ఈ కమిటీ ఆలోచనలో ఉంది రైట్ టు రిపేర్ ఇప్పటికీ అమెరికా బ్రిటన్ యూరో యూరోపి యూరోపియన్ యూనియన్లో వాడుతున్నారు సో సెకండ్ వన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం యూత్ మహాపంచాయతీ నిర్వహించనుంది ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ నూట పదహారవ జయంతిని దృష్టిలో పెట్టుకొని జూలై ఇరవై మూడో తారీఖు నుంచి జూలై ఇరవై నాలుగు ఈ రెండు తేదీల్లో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రాజధాని భోపాల్లో యూత్ మహాపంచాయత్ యూత్ మహాపంచాయతీని ఏర్పాటు చేస్తుంది ఈ మహాపంచాయతీలో రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లోనూ కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళు ఈ రెండు రోజుల కార్యక్రమం ద్వారా స్వావలంబన మధ్యప్రదేశ్ దృక్ప్రదంలో యూత్ భాగస్వామ్యం చేస్తారు అంటే మధ్యప్రదేశ్కి యూత్ ఎంత ఇంపార్టెంట్ అండ్ యూత్ ఏం చేయాలి లేదు ఎలా డెవలప్ కావాలి ఏంటి అన్ని విషయాలు కూడా ఈ కార్యక్రమంలో చర్చలు జరుగుతాయి అనమాట సో దాన్ని వేరే యూత్కి కూడా అంటే ఇతర ప్రాంతాల యూత్కి కూడా అవేర్నెస్ చేస్తారు సెలెక్ట్ చేసిన వాళ్ళని దీన్నే యూత్ మహా అంటున్నారు అండి సింపుల్ ఏం లేదు గవర్నమెంట్ ద్వారా ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో ఏదైతే ఎవరైతే అభివృద్ధి చెందేలా చేయాలనుకుంటున్నారో ఇంకా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ యూత్ మహాపంచాయతీ అనేది యూజ్ అవుద్ది అండ్ మధ్యప్రదేశ్ గురించి చూసుకుంటే దాని యొక్క క్యాపిటల్ భోపాల్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే ఎగ్జిక్యూషన్ అంతా అక్కడి నుండి జరుగుద్ది గవర్నర్ శ్రీ మంగుబాయ్ పటేల్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తర్వాత థర్డ్ వన్ వాటిలో ఏ మంత్రిత్వ శాఖ మిషన్ వాత్సల్య పథకానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా ఆన్సర్ వచ్చేసి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అండి ఇది కూడా చాలా పెద్దది ఇన్ఫర్మేషను జాగ్రత్తగా వినండి ఎందుకంటే అసలు మీకు తెలియాలి కదా అసలు ఈ మిషన్ వాత్సల్యం అంటే ఏంటి కొత్త గైడ్లైన్స్ ఏంటి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి కదా మరి మీరు మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మిషన్ వాత్సల్య పథకాన్ని సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసిందండి ఇంతకుముందు ఇది పిల్లలకి సంక్షేమ మరియు పునరావాసం కోసం రెండు వేల తొమ్మిది పది నుండి చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ పథకం కింద పిలుస్తున్నారు అయితే దేశంలో ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన సంతోషకరమైన బాల్యాన్ని ఇవ్వాలి చిన్నప్పుడు వాళ్ళ వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మిషన్ వాత్సాలని స్టార్ట్ చేశారు రెండు వేల తొమ్మిదికి ముందు మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రక్షణ అవసరమైన పిల్లల కోసం మూడు పథకాలను అమలు చేసింది అంటే మూడు విధానాలను అమలు చేసింది ఒకటి సంరక్షణ మరియు రక్షణ అవసరమైన పిల్లలకు అలాగే చట్టానికి విరుద్ధంగా ఉన్న పిల్లల కోసం బాల్య న్యాయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది అండ్ వీధి బాలల కోసం ఏకీకృత కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది పిల్లలు గృహాలకు సహాయం కోసం పథకం ఒకటే ఏర్పాటు చేసింది అయితే రెండు వేల పదిహేడులో దీనిని బాలరక్షక సేవల పథకంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మిషన్ వాత్సల్యగా మార్చారండి అంటే మూడు సార్లు ఆ పథకం యొక్క పేరును మార్చుకుంది దాంట్లో కొన్ని కొత్త రూల్స్ని పెట్టుకుంది అయితే ఈ పథకం అమలు కోసం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మంత్రిత్వ శాఖతో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు చేశాయి అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మిషన్ని మిషన్ వాత్సల్యని చేయించాల్సిందిగా అండ్ వాళ్ళు వాళ్ళ పేరులో లేదంటే వాళ్ళు ఏదో కొత్త మిషన్ పెట్టుకున్నా సరే దీని మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ రాష్ట్రాలు పనిచేయాల్సి ఉంటుంది సో మిషన్ వాత్సల్య పథకం నిబంధనలు ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి యాక్చువల్గా ఇప్పుడు రిలీజ్ చేశారు కానీ అప్పటి నుండి అమల్లోకి వస్తాయని చెప్తున్నారు ఏప్రిల్ ఫస్ట్ నుండి మిషన్ వాత్సల్య స్కీమ్ యొక్క వివరణాత్మక మార్గదర్శ మార్గదర్శకాలు ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది అవి ఏంటో చదువుతాను వినండి సో మిషన్ వాత్సల్య పిల్లలను ఉద్దేశించిన స్కీమ్ అండి ఇది పిల్లల్ని సంరక్షించడానికి వాడే స్కీమ్ అనమాట సో ఈ స్కీమ్లో ఇప్పుడు కొత్త రూల్స్ ఏంటో చూద్దాం మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు ఏవైతే ఉంటాయో అంటే ఫండ్స్ వాటిని తీసుకోవడానికి రాష్ట్రాలు ఈ పథకాన్ని అసలు పేరు మార్చకూడదు కొత్త కొత్త పేర్లు పెట్టుకోకూడదు అంటే ఇంతకుముందు అలా ఉండేది కాదు నచ్చినట్టుగా పేర్లు పెట్టుకొని వాళ్ళు వాళ్ళు ఆ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎలా అయినా కానీ ఇప్పుడు అలా ఉండదు ఎందుకంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పుడు సో కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేరునే వాడాలి తర్వాత రాష్ట్రాలకు నిధులు మిషన్ వాత్సల్య ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు పిఏబీ ద్వారా ఇస్తారు దీన్ని వెల్ఫేర్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ అధ్యక్ష ఉంటుంది ఇది గ్రాంట్ల విడుదల కోసం రాష్ట్రాలు యూటీల నుండి స్వీకరించిన వార్షిక ప్రణాళికలు మరియు ఆర్థిక ప్రతిపాదనలు పరిశీలించి ఆమోదిస్తారు అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో విధమైన ఫండింగ్ ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళ నుండి వచ్చిన రిపోర్ట్లు అంటే ఇప్పటివరకు ఎంతవరకు వాళ్ళు డెవలప్మెంట్ పొందారు ఈ మిషన్ని ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేశారు సో ఎవరు ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది అరవై నుండి న అరవై నలభై నిష్పత్తిలో నిధుల భాగస్వామ్య విధానంతో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు యూటీ పరిపాలన భాగస్వామ్యంతో కేంద్ర ప్రయోజిత పథకంగా అమలు చేస్తారు అంటే ఇందులో సిక్స్టీ పర్సంటేజ్ వచ్చేసి స్టే సెంట్రల్ ఫార్టీ వచ్చేసి స్టేటు భరించాల్సి ఉంటుంది అయితే ఈశాన్య ప్రాంతాల్లోని ఎనిమిది రాష్ట్రాలకు అలాగే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీకి కేంద్ర మరియు రాష్ట్ర యూటీ వాట నైంటీన్ టు టెన్ ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు పది శాతం ఇవి ఫండ్ పెడితే మిగతా ఫండ్ వచ్చేసి నైంటీ పర్సెంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది రాష్ట్రాలు మరియు జిల్లాల భాగస్వామ్యంతో జువైనల్ జస్టిస్ యాక్ట్ టూ ఫిఫ్టీన్ ప్రకారం నిర్వహించినట్లుగా పిల్లల కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హెల్ప్లైన్ సేవలు కూడా అమలు చేయాలి ఇది స్టేట్ అడాప్షన్ రి రీసోర్సెస్ ఏజెన్సీలకు మద్దతు ఇస్తుంది అండ్ మన ఇండియాలో దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించడంలో అంతర్దేశం ఆ దత్తతను నియంత్రించడంలో అంటే వేరే దేశాలతో వేరే దేశాలకి మన పిల్లల్ని దత్తత తేవడానికి కూడా ఆపేయాలన్నమాట సో అలాంటి వాటికి సెంట్రల్ అడాప్షన్ రీసోర్సెస్ అథారిటీకి మద్దతు ఇస్తుంది ఇది అండ్ రాష్ట్రంలో దత్తత తీసుకోవడంలో సహనా ఇన్స్టిట్యూషనల్ క్యార సంబంధించిన పనిని సమన్వయం చేస్తుంది పర్యవేక్షించాల్సి అభివృద్ధి చేయాల్సిన పని స్టేట్కే ఉంటుంది అండ్ వదిలివేయబడిన అక్రమ రవాణా చేయబడిన పిల్లలను స్వీకరించడానికి ప్రతి ప్రాంతంలో కనీసం ఒక ప్రత్యేక దత్తత ఏజెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే వాళ్ళని సంరక్షించడానికి ఒక హౌస్ లాంటిది ఉండాలన్నమాట సంరక్షణ అవసరమైన పిల్లలు అలాగే ప్రత్యేకమైన అవసరాల పిల్లలు లింగ మార్పిడి పిల్లలకు ప్రత్యేక గృహాలతో సహా వయస్సు ఆధారంగా ప్రత్యేక గృహాల్లో కూడా ఉంచబడాలి శారీరకంగా లేదా మానసిక వైకల్యాల కారణంగా వారు పాఠశాలలకు హాజరు కాలేకపోతున్నందున ఈ సంస్థలు వృత్తిపరమైన చికిత్స స్పీచ్ థెరపీ వెర్బల్ థెరపీ అండ్ ఇతర నివారణ తరగతులను ప్రొవైడ్ చేయాలన్నమాట అండ్ అలాంటి వాళ్ళకి అధ్యాపకులు అంటే టీచర్ని ట్రీట్మెంట్ చేయడానికి నర్సులను కూడా గవర్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి ఇంకా ఈ ప్రత్యేక విభాగాలలో ఉద్యోగులు తప్పనిసరిగా సాంకేత భాష బ్రెయిలీ మరియు ఇతర సంబంధిత భాషల్లో నిష్ణాతులుగా ఉండే వాళ్ళని అపాయింట్ చేసుకొని పిల్లలకి అవి కల్పించాలి పారిపోయిన పిల్లలు తప్పిపోయిన పిల్లలు ట్రాఫికింగ్ చేయబడిన పిల్లలు పనిచేసే పిల్లలు వీధి పరిస్థితులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పిల్లలు యాచకులు పిల్లల మాదక ద్రవ్యాల దుర్వినియోగదారులైన మొదలైన వారిని సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ షెల్టర్లు ఏర్పాటు చేయాలి అండ్ వాళ్ళ ఎడ్యుకేషను మంచి ఫుడ్ ఇవ్వడము హెల్త్ ఇష్యూస్ వస్తే చూసుకోవడము ఇలాంటి వాటితో వాళ్ళకి సహాయం అందించాలన్నమాట స్టేట్ గవర్నమెంట్ మొత్తానికి స్టేటు సిక్స్టీ పెట్టుకుంటే సారీ సెంట్రల్ సిక్స్టీ సిక్స్టీ పెట్టుకుంటే స్టేట్ ఫార్టీ పర్సెంటేజ్ను ఫండ్ ఫండ్ పెట్టి నిధులు కేటాయించి పిల్లల సంరక్షణ చూసుకోవాలన్నమాట అంటే ఇది ఏది పిల్లలు అనేది తల్లిదండ్రుల ఉన్న వాళ్ళ కోసం కాదు తప్పిపోయినా లేదంటే ఎవరు లేకపోయినా ఏదైనా కోల్పోయిన పిల్లలైనా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వం ఈ మిషన్ వాత్సల్య కింద వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అన్ని విధాలుగా తర్వాత ఫోర్త్ వన్ కే త్రీ ట్వంటీ నైన్ బెల్గో రోడ్డు జలాంతరగామి ఏ దేశానికి సంబంధించింది ఆన్సర్ వచ్చేసి రష్యా అండి కే త్రీ ట్వంటీ నైన్ బెల్గా రోడ్ జలంతరగాని ఇటీవల రష్యాకు అత్యంత కీలకమైన కోలా ద్వీపానికి సమీపంలో తెల్ల సముద్రంలో డోన్స్కోలో రష్యా అమ్ములు పదవులకు చేరింది అంటే రష్యా ఈ కే త్రీ ట్వంటీ నైన్ బెల్గార్ రోడ్ అనే ఒక సబ్మెరీన్ని తెల్ల సముద్రంలో ఇంట్రడ్యూస్ చేసింది ఆరు వందల నాలుగు అడుగులు పొడవతో ఉన్న ఈ సబ్మెరీన్ ప్రపంచంలోని చాలా పెద్దదని చెప్తున్నారు నిపుణులు గతంలో రష్యా నిర్మించిన ఆస్కార్ శ్రేణి సబ్మెరీన్ పొడవు పెంచి టార్బిడో పోసైడ్ను ప్రయోగించేలా దీన్ని తయారు చేశారట రష్యా నేవీ చీఫ్ నికోలాయ్ యుమినేన్ దీని మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సబ్మెరీన్ సైంటిఫిక్ రీసెర్చ్లకు లోతైన ప్రదేశాల్లో రెస్క్యూ ఆపరేషన్లకు వాడతారట దీంతోపాటు డీప్సీ అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ను కూడా ఇది తీసుకెళ్ళగలుగుతుందని చెప్తున్నారండి ఓకేనా ఫిఫ్త్ వన్ ఏ రాష్ట్రం లేదా యూటీ విద్యార్థులకు ఉపాధి అవకాశాల కోసం ఓకేనా యూనిసెఫ్తో ఒప్పందం కుదుర్చుకుంది యూనిసెఫ్తో ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి ఢిల్లీ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనివర్సిటీ దీన్ని డిఎస్ డిఎస్ఈ అంటారండి అంటే సో ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రిన్యూర్షిప్ యూనివర్సిటీ అనమాట ఇది విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు పొందేలా చేయడానికి ఎప్పటి నుండే వాళ్ళని వాళ్ళకు మంచి స్కిల్స్ అందించడానికి యూనిసెఫ్తో టైఅప్ అయితే అయ్యిందండి యూనిసెఫ్ ఈ ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ యూనివర్సిటీ కలిసి కెరీర్ అవేర్నెస్ సెజన్స్ని నిర్వహిస్తాయన్నమాట కొత్త తరం జాబ్ పోర్టల్లో ఈ ఎవరైతే యంగర్స్ ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు ఉద్యోగాలకు వాళ్ళని చేరువ చేయడం దీని ఉద్దేశం అండ్ ఈ యూనిసెఫ్తో కలిసి యువా స్టెప్ అప్ బానో జాబ్ రెడీ డిఎస్సి విద్యార్థులు మరి ఢిల్లీలో ఇతర ఉద్యోగార్థులతో కలిసి ఫ్లైవీలో డిజిటల్ సొల్యూషన్స్ ప్రైవేట్ ఆరు నెలల పైలట్ను అయితే నిర్వహిస్తుంది సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి మంచి స్కిల్స్ నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేలా చేస్తారనమాట స్టూడెంట్స్కి దీనికోసం యూని యూనిసెఫ్ అనేది హెల్ప్ చేస్తుంది ఢిల్లీకి అయితే యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట అది తర్వాత సిక్స్త్ వన్ బయోలాజికల్ సైన్సెస్ యొక్క ప్రాథమిక రంగాలపై పనిచేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఏ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ దీన్ని ఎన్ఐఏబి అంటారు ఐదేళ్ల కాలానికి ఐదు సంవత్సరాల పాటు ఒప్పందం అనేది కంటిన్యూ చేస్తారనమాట వీళ్ళిద్దరూ సో వీళ్ళిద్దరూ బయోలాజికల్ సైన్సెస్ మీద ఇద్దరు కలిసి పనిచేసుకుంటారు సో ఈ ఎన్ఐఏబి అనేది సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉండే టీచర్స్కి మంచి ఫ్యాకల్టీకి మంచి అంటే ఫ్యాకల్టీలకి బయోటెక్నాలజీ గురించి ఇంకా చెప్పడము సో సైంటిస్టులతో వాళ్ళని టైఅప్ అయ్యి వాళ్ళకి ఇంకా కొత్త కొత్త వాటి మీద అవగాహన పెంచి వాటిని స్టూడెంట్కి తెలియజేయాల్సేలా సో బయలాజికల్ డిపా రంగాల్లో సో వాళ్ళని కూడా కొంచెం అవేర్నెస్ చేస్తారనమాట వీళ్ళిద్దరు ఒప్పందం వల్ల ఇదంతా కూడా ఫుల్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓకేనా అందరు ఏం మార్కెటింగ్ స్ట్రాటజీ లేవు వీళ్ళ ఒప్పందం వెనుక తర్వాత సెవెంత్ వన్ భారతదేశం ఏ దేశంతో టెలి ఎడ్యుకేషన్పై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ వచ్చేసి మడగాస్కర్ అండి ఈ విబిఏబి అంటే ఈ విద్యాభారతి మరియు ఈ ఆరోగ్య భారతి అని అర్థం ఈ కమ్యూనిటీ మిషన్లో బా ఒక కమ్యూనిటీ మిషన్ అనమాట ఇందులో పాల్గొనడం కోసం మడగాస్కర్ అధికారులు టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్తో ఒప్పందం అయితే చేసుకోవడం జరిగిందండి సో మన దేశ మన దేశానికి సంబంధించిన మడగాస్కర్ రాయబారి అభయ్ కుమార్ సమక్షంలో ఈ అవగాహనపై ఒప్పందం చేసుకున్నారు సో ఇప్పుడు ఈ ఎంఓయూ సంతకం చేయడంతో మలగాసి నివాసితులు అంటే మలగాసి దేశ ప్రజలకు పూర్తిగా ఆన్లైన్ డిప్లొమా డిప్లొమా ప్రోగ్రాంలు మన ఇండియా నుండి అందించబడతాయి సో అది కూడా ఎలా అండి టెలి ఎడ్యుకేషన్ అనమాట టెలీ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అందజేస్తారు సో లైక్ టీవీ కానీ పర్టికులర్ టీవీ కానీ లేదంటే పర్టికులర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానీ ఏదో విధంగా వాళ్ళకి ఆన్లైన్లోనే ఎడ్యుకేషన్ అక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇలా అయిన వాళ్ళకి ఆన్లైన్లో కూడా మార్క్షీట్స్ ఇస్తారు పాస్ అయిన వాళ్ళకి ఈ కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళకి వర్చువల్గా ఇస్తారు అదేవిధంగా సో హార్డ్ కాపీస్ కూడా వాళ్ళకి సెండ్ చేస్తారనమాట ఎవరైతే పాస్ అయిన వాళ్ళు ఉంటారు ఈ లైక్ ఈ డిప్లొమా డిప్లొమా ప్రోగ్రాంలో సో వాళ్ళకి అనమాట ఓకేనా ఈ టెలి ఎడ్యుకేషన్ని మడగాస్కర్ మన దేశం మధ్య జరగబోతోంది ఓకేనా తర్వాత అయితే ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విద్యా భారతి అండ్ ఈ ఆరోగ్య భారతి అని ఏదైతే కమ్యూనిటీ మిషన్ ఉందో ఈ మిషన్ అనేది ఒక్క మడగాస్కర్తో కాదు మన దేశము ఇంకొన్ని దేశాలతో కలిసి ఈ ప్రాజెక్ట్ని అయితే అమలు చేస్తున్నారు అందులో మడగాస్కర్ కూడా ఈ ప్రాజెక్ట్ ఈ మిషన్లో భాగంగా ఒప్పందం చేసుకుంది మన దేశంతో తర్వాత గ్రామీణ వినియోగదారుల కోసం కామన్ సర్వీసెస్ సెంటర్లతో కలిసి పనిచేయడానికి ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార మంత్రిత్వ శాఖతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది ఆన్స్ వచ్చేసి స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ అండి చూడండి స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ మంత్రిత్వ శాఖతో ఈ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే కామన్ సర్వీసెస్ సెంటర్లు మనం సిఎస్సి అంటాం ఎక్కువగా విలేజెస్లో ఉంటాయి మీరు చూడవచ్చు అంటే టౌన్లో కూడా ఉంటాయి అనుకోండి సో ఎక్కువగా విలేజెస్లో ఉంటాయి అనమాట ఇప్పుడు మీ సేవలు ఒకటి లేవు కాబట్టి ఎక్కువగా వీటికి ప్రాధాన్యత అయితే ఉండడం జరుగుతుంది ఇప్పుడు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేవు తెలంగాణలో ఉన్నాయి అయితే ఈ సిఎస్సి సెంటర్లు అనేవి ద్వారా ఎవరైతే విలేజర్స్ ఉంటారో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ వాటిలో సహాయం చేయడానికి లేదా సిఎస్సి సెంటర్ల ద్వారా సో ఎక్కువ మందిని ఆకర్షించడానికి అంటే పాలసీల్లో చేరడానికి ఈ హెల్త్ పాలసీల్లో చేరడానికి సో ఈ సిఎస్సి సెంటర్లు సహాయం చేస్తాయి అనమాట అది ఏ కంపెనీ ద్వారా స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ని సిఎస్సి సెంటర్లు ప్రమోట్ చేస్తాయి సో వీటిని ఐదు లక్షలకు పైగా సిఎస్సి సెంటర్లకి వీటిని యాక్సెస్ చేయడానికి ఇస్తారనమాట అంటే వాళ్ళు ఆ పాలసీల గురించి చెప్పి ఆ గ్రామీణ నుండి ఆ పాలసీల్లో జాయిన్ చేసుకుంటే సో ఆర్థికంగా వాళ్ళకి యూజ్ అవుతుంది ఒకవైపు ఈ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ కూడా బెనిఫిట్ అనమాట సో దీన్ని ఎక్కువ టైర్ టూ టైర్ త్రీ సిటీస్లో అండ్ విలేజెస్ మార్కెట్ మార్కెట్లో కస్టమర్స్ అవసరాలు తీర్చడానికి వాళ్ళకు తగ్గట్టుగా ఈ పాలసీలను అయితే అందిస్తారనమాట అండ్ ఈ సిఎస్సిలు గ్రామీణ కస్టమర్లకు సింగిల్ డెలివరీ ప్లాట్ఫామ్గా ఉంటాయి అంటే మనము ఎక్కడో ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన బ్రాంచ్కి వెళ్ళాల్సిన మనం బీమా కట్టడము బీమాను విత్డ్రా చేసుకోవడము అంటే పాలసీని పే చేయడం పాలసీ తీసుకోవడము ఈ సిఎన్సి సిఎస్సి సెంట్రల్ ద్వారా చేయొచ్చు అనమాట సో ఇది కొంతవరకు మంచిదే అయితే ఇది పూర్తిగా అంటే పీపుల్కి ఏమో బెనిఫిట్ కాదు పాలసీ ఎక్కడైనా తీసుకోవచ్చు కాకపోతే సిఎస్సి సెంట్రల్ ద్వారా కూడా పాలసీ తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు అంతే తర్వాత తొమ్మిది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నూతన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చేసి మధులిక భాస్కర్ అండి న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తన జనరల్ మేనేజర్ అయిన మధులిక భాస్కర్ను త్రీ మంత్స్ పాటు చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతల్లో అంటే జనరల్ మేనేజర్గా ఉంటూ సీఎండిగా అపాయింట్ అయ్యారనమాట కంపెనీ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న అతుల్ సహాయ్ తన పదవకాలం కంప్లీట్ కావడంతో సో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నుండి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది అయితే మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న న్యూ ఇండియా అసరెన్స్ కో లిమిటెడ్ ఇది ఒక నేషనల్ పాలసీ కంపెనీ అంటే ప్రభుత్వం చేత నడపబడుతున్న పాలసీ కంపెనీ ఇది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో పనిచేస్తుంది తర్వాత పదండి దేనిలో ప్రముఖులు పద్మశ్రీ అవార్డు గ్రహీత అవదాస్ కౌశల్ కన్నుమూసారు ఆన్స్ వచ్చే ఆయన ఒక సామాజిక కార్యకర్త అండి సో ప్రముఖ సామాజిక కార్యకర్త పద్మశ్రీ అవార్డు గ్రహీత అవదాస్ కౌశల్ దీర్ఘకాలంగా హెల్త్తో హెల్త్ ఇష్యూతో ఎనభై నాలుగు సంవత్సరాల ఏజ్లో చనిపోయారు కౌశల్ గారు నైన్టీన్ సెవెంటీన్ చివరిలో డెహ్రాడూన్ జిల్లాలో ప్రధానంగా గిరిజన ప్రాంతమైన సో బెల్ట్ అండ్ జాన్సర్ బావర్ ప్రాంతాల్లో గిరిజన కొండ వర్గాల మధ్య అభివృద్ధి పనుల కోసం ఒక ఎన్జిఓను స్టార్ట్ చేశారనమాట దా అదే రూరల్ లిటిగేషన్ అండ్ ఎంటైన్మెంట్ సెంటర్ అనమాట ఓకే సో వాళ్ళ కోసం అభివృద్ధి కోసం ఈ యొక్క ఎన్జిఓను స్టార్ట్ చేశారు అది పక్కన పెడితే అప్పట్లో ఆ ఈ జాన్సర్ బావర్ ప్రాంతం బెల్ట్ ప్రాంతాల్లో కార్మిక వ్యవస్థను రద్దు చేయడం హక్కులను అంటే విద్యా హక్కు ఓటు హక్కు జీవనోపాధి హక్కులను పొందడం సహా వివిధ కార్యక్రమాలని అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఈయన హెల్ప్ చేశారు గిరిజనుల కోసం అండ్ నైన్టీన్ ఎయిటీలలో పోరాడిన సున్నప్రాయ కారీల కేసులు అంటే కొండలు తవ్వేస్తున్నారు సున్నప్రాయం తవ్వి వెళ్ళిపోతున్నారు అనే ఒక విషయం మీద ఆయన చాలా కష్టపడ్డాడని చెప్పాలి సో వాటిని ఆపేయండి అని చెప్తే అప్పట్లో సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడము ఆయన బాగా హైలైట్ అయ్యారు ఆ టైంలో నూట ఒక్క గనులు అక్కడ ఉండేవి ఎక్కడ ఈ నేను చెప్తున్న డెహ్రాడూన్లో వాటిని ఆయన ఆప్ చేయగలిగారు అప్పట్లో కాబట్టి ఆయన్ని ఆయన చేసిన వర్క్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది తర్వాత పదకొండు కుంకుమ పువ్వు సేంద్రియ వ్యవసాయ సహకారంపై జమ్మూ కాశ్మీర్తో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ వచ్చేసి సిక్కిం అండి సో జమ్మూ అండ్ కాశ్మీర్లో వ్యవసాయాన్ని కానీ ఉద్యానవన రంగాలను డెవలప్ చేయడానికి కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ వ్యవసాయ శాఖ సిక్కిం ప్రభుత్వం సిక్కిం విశ్వవిద్యాలయంతో కుంకుమ పువ్వులను కానీ ఇతర శీతోష్ణ స్థితి అంటే అక్కడ టెంపరేచర్ తగ్గట్టుగా ఉండే పంటలు పండించడంలో ట్రైనింగ్ ఇవ్వడం కోసం టెక్నాలజీని ప్రొవైడ్ చేయడం కోసం ఈ సిక్కిం వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి హెల్ప్ చేయడంపై ఒప్పందం చేసుకున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది మన ఇండియాలో మొట్టమొదటి సేంద్రియ రాష్ట్రంగా సిక్కిం సేంద్రీయ ఉత్పత్తి సాంకేతికతను అండ్ వాటి స్కిల్స్ని ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి తర్వాత పన్నెండు అండి రెండు వేల ఇరవై రెండు జూలై పదమూడున కనిపించిన సూపర్ మూన్ పేరేమిటి ఆన్సర్ వచ్చేసి బక్మూన్ అండి సో బక్మూన్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ లాంటిది అనమాట కొమ్ములు ఉంటాయి దీనికి బక్ అంటే సో అలాంటి మూన్ అని చెప్తున్నారు జూలై రెండు వేల ఇరవై రెండు పదమూడున బక్మూన్ లేదా సూపర్ ఫుల్ మూన్ అని చెప్తున్నారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఆకాశంలో చూశారు చాలామంది జూలై థర్టీన్త్ ఫోర్టీన్త్ మధ్యలో నేను చూద్దాం అనుకున్నాను కానీ ఆ టైంలో మరి మనం నిద్రపోయాం ఒకవేళ చాలామంది ఉంటే తెలిసి ఉంటుంది ఆ జూలై పదమూడు అంటే జూలై పద్నాలుగు మధ్య టైంలో అంటే పన్నెండు పదకొండున్నర ఆ గ్యాప్లో ఈ మూన్ చూడొచ్చు లేదా ఫుల్ సూపర్ మూన్ చూడవచ్చు అనమాట సో ఇది కనబడింది ప్రపంచవ్యాప్తంగా కనబడింది ఒక్క ఏదో ప్రదేశంలో కాకుండా సో దీన్ని సూపర్ ఫుల్ మూన్ లేదా మూన్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది సంవత్సరంలో ఈ సమయంలో ఒక్క నుదుటిపై ఏర్పడే కొమ్ముల్లా కనిపిస్తాయంట అంటే మనం ఎలా చూడాల్సి ఉంటుందన్నమాట నొదుటి మీద కొమ్మలు ఎలా ఉంటాయో అలా కనిపిస్తుందంట చంద్రుడు స్ట్రాబెర్రీ మున్గా పిలువబడే చివరి సూపర్ మూన్ జూన్ ఫోర్టీన్త్ను కూడా కనిపించిందంట తర్వాత పదమూడు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత ద్వయం అంటే ద్వయం అంటే ఏంటి ఇద్దరు మోహ్లీ ఘోష్ అండ్ సాహు తుషార్ ఏ పథకం గెలుచుకున్నారు ఆన్సర్ వచ్చేసి పచ్చిడి అండి సో బంగారం ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత ద్వయం మోహ్లీ ఘోష్ అండ్ సాహు తుషార్ ద్వయంలో పసిడి పథకం గెలుచుకున్నారు సో బుధవారం జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో పదిహేడు పదమూడు తేడాతో ఎస్టర్ మోజ్ రోజ్ ఇస్టివెన్ పెనపై వీళ్ళిద్దరితో వీళ్ళు గెలిచారనమాట ఇజ్రాయెల్ చెక్ రిపబ్లిక్ షోటర్లో వరుసగా మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారనమాట అది తర్వాత పద్నాలుగు ఇటీవల సౌరవ్ గంగూల్ని ఏ దేశ పార్లమెంట్ సన్మానించిందంటే బ్రిటిష్ అండి బీసీసీఐ అధ్యక్షుడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది బ్రిటిష్ పార్లమెంటు అతన్ని సత్కరించిందనమాట ఇవి అంటే సత్కరించడం అంటే పర్టికులర్గా అవార్డు పేరు ఉండదు సత్కరించడం అంటే ఎలాగ ఒక స్టేజ్ మీదకి పిలిచి సో సాలువు కప్పి బుక్ ఏనా లేదా ఇంకేదైనా ఇస్తాను అలా దాన్ని సత్కరించడం అంటారు అనమాట గౌరవించడం అది ఒక దేశం పార్లమెంటు ఒక వ్యక్తిని గౌరవించింది అది కూడా బ్రిటిష్ పురాతనమైన బ్రిటిష్ పార్లమెంటు మన దేశాన్ని వెళ్ళిన పార్ల బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పార్లమెంటు సో సౌరవ్ గంగులీ గారిని సత్కరించింది కాబట్టి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అయితే ఇయర్లీ వన్స్ ఒక నెల సత్కరిస్తూ ఉంటుందన్నమాట ఈసారి రెండు వేల ఇరవై రెండులో సౌరవ్ గంగూలీ గారిని సత్కరించారు మన ఇండియా తరపున సో జూలై పదమూడు రెండు వేల రెండులో గంగూలీ నేతృత్వంలో అప్పటి టీమిండియా నార్ట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లాండ్పై విన్ అయింది సో అది ఒక కారణం కావచ్చు ఆయన్ని ఇప్పుడు సత్కరించడానికి కారణం అదే అని చెప్తున్నారనమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి సో అంటే అప్పుడు గెలిచి ఇప్పటికి ట్వంటీ ఇయర్స్ అవుతుందనమాట అంతే కదా రెండు వేల రెండులో మనం జూలై పదమూడున గెలిచామనమాట ఇంగ్లాండ్పై ఓకేనా బ్రిటిష్ పై ఇప్పటి సో మరి ఇప్పుడు మనం ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఉన్నాం కదా అంటే ఇప్పటికి ట్వంటీ టూ ఇయర్స్ అయింది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని సత్కరించడం జరిగింది ఓకే సో ఇదిగే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ ఒకసారి రివ్యూ చూద్దాం మహం మరమ్మతో ఒక్కపై సమగ్ర ఫ్రేమ్ వర్క్ని డెవలప్ చేయడానికి భారత ప్రభుత్వం కమిటీని అడ్బేట్ చేసింది ఈ కమిటీకి ఎవరు అడ్డుగా ఉంటారంటే నిధికరే తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం యూత్ మహాపంచాయతీ నిర్వహించనుందంటే మధ్యప్రదేశ్ అండి తర్వాత కింద వాటిలో ఏ మంత్రిత్వ శాఖ వాత్సల్య పథకానికి కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసిందంటే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సో ఆ మొత్తం గైడ్లైన్స్ ఏంటో ఒకసారి చదవండి కొత్త గైడ్లైన్స్ తర్వాత కే త్రీ ట్వంటీ నైన్ బెల్గా రోడ్ జలాంతరగామి ఏ దేశానికి సంబంధించిందంటే రష్యా తర్వాత ఏ రాష్ట్రంలో ఏదో యూటీ విద్యార్థులకు ఉపాధి అవకాశాల కోసం యూనిసెఫ్తో ఒప్పందం కుదుర్చుకుందంటే ఢిల్లీ అండి తర్వాత బయోలాజికల్ సైన్సెస్ యొక్క ప్రాథమిక రంగాలపై పనిచేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఏ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుందంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భారతదేశం ఏ దేశంతో టెలి ఎడ్యుకేషన్పై అవగాహన ఒప్పందం చేసుకుందంటే మడగాస్కర్ తర్వాత గ్రామీణ వినియోగదారుల కోసం కామన్ సర్వీసెస్ సెంటర్లతో కలిసి పనిచేయడానికి ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార మంత్రిత్వ శాఖతో ఏ సంస్థ ఒప్పందం చేసుకుందంటే స్టార్ హెల్త్ అండ్ అలయన్స్ అలైన్డ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ అనమాట తర్వాత న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నూతన చైర్కమ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఆన్సర్ వచ్చేసి మధులిక భాస్కర్ తర్వాత దేనిలో ప్రముఖులు పద్మశ్రీ అవార్డు గ్రహీత అవదాష్ కౌశల్ కనుమూసారు అంటే సామాజిక కార్యకర్త అండి ఆయన తర్వాత పువ్వు సేంద్రియ వ్యవసాయ సహకారంపై జమ్మూ కాశ్మీర్తో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుందంటే సిక్కిం అండి రెండు వేల ఇరవై రెండు జూలై పదమూడు కనిపించిన సూపర్ మూన్ పేరు ఏమిటి అంటే షు బక్మూన్ అనమాట లేదా సూపర్ సూపర్ఫుల్ మూన్ అని కూడా దాన్ని అండ్ ఐఎస్ఎస్ఆర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత ద్వయం మెహోలి ఘోష్ అండ్ షాహు తుషార్ ఏ పథకం గెలుచుకున్నారంటే పసిడి ఇటీవల సౌరవ్ గంగుల్ని ఏ దేశ పార్లమెంట్ సన్మానించిందంటే బ్రిటిష్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి